అందరికీ నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా మిత్రులారా? ఈరోజు నేను మీకు చెప్పబోయే లెసన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో చాలామంది అడిగేటటువంటి విషయం, నన్ను పర్సనల్గా ఫోన్ చేసి కానీ లేకపోతే మన వీడియోస్ కింద ఈ యొక్క కింద ఉండే కామెంట్ బాక్సెస్లో రాసేటటువంటి విషయం ఏంటంటే, సార్ మాకు తెరకెట్ట లెసన్ అనేది స్పీడ్ రావట్లేదు. సో స్పీడ్ రావాలంటే మేమేం చేయాలి, ఎలా ప్లే చేస్తే స్పీడ్ వస్తుంది అనే విషయాన్ని చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు. సో కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మీరు యూట్యూబ్లో మీ యూట్యూబ్ ఛానల్లో ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒకలాగా ఉంటుంది, ఏది కరెక్టు? అసలు తెరకెట్ట అనేది నేర్చుకోవడానికి ఎలా ప్లే చేయాలి, ఫింగర్ మూమెంట్ ఎలా ఉండాలి అని చాలామంది మిత్రులు నన్ను క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక డీటెయిల్ క్లారిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. తిరకిట, అసలు తబలాలో అందం వచ్చేది ఏంటంటే ఈ తిరకిట అనేదే వస్తుంది. చాలామంది నేర్చుకునే టైంలో ఇది ఇలా అంటానికి ట్రై చేస్తూ ఉంటారు, అంటే ఇది ఏదైనా బాగా శబ్దం వస్తుందేమో ఏదో అలా ప్లే చేస్తూ ఉంటారు. సో ఒక పర్ఫెక్ట్గా మనకి తిరకిట అనేటటువంటి శబ్దం మనకి రావాలి అని అంటే దానికి మనం వాయించాల్సినటువంటి విధానం వేరే ఉంటుంది. మనం చూస్తే ఈ యొక్క తబలాలో తిరకిట వాయించడం అనేది రకరకాల విభిన్న శైలిలో తబలా విద్వాంసులు వాయించడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే తబలా వచ్చేసరికి మనకి కొన్ని ఘరానాలు ఉంటాయి. సో ఆ ఘరానాలు ఏంటంటే ఢిల్లీ ఘరానా, అతి పురాతనమైన ఘరానా. ఈరోజు నేను ఏదైతే వాయిస్తున్నానో, ఏదైతే నేను నేర్చుకున్నానో, ఏదైతే నేను మీకు చెప్తున్నానో మిత్రులారా, అది ఢిల్లీ ఘరానా. సో దీంతో పాటుగా ఢిల్లీ ఘరానా, పంజాబీ ఘరానా, తర్వాత బెనారస్ ఘరానా, అజ్రాడా ఘరానా, రామసహాయ ఘరానా, లక్నోబాజ్ ఘరానా, ఆగ్రా ఘరానా, ఇలాంటి మిత్రులారా మనకి ఘరానాలు అనేవి చాలా రకాలైనటువంటి ఘరానాలు ఈ యొక్క తబలాలో ఉన్నాయి. ఏంటండి అసలు ఘరానా అంటే ఏంటండి అని మీరు అడిగితే, తబలా వాదన యొక్క శైలిని ఘరానా అంటారు. అంటే ఇప్పుడు ఈ తిరకిట అనే శబ్దం వాయించడానికి కూడా చాలా స్టైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళం, మన సంస్కృతికి మనకు ఒక డ్రెస్ ఉంటుంది, అలాగే నార్త్ ఇండియా వాళ్ళు వాళ్ళు వేసుకునే వాళ్ళ సంస్కృతికి సంబంధించి వాళ్ళు వేసుకునే డ్రెస్ ఉంటుంది. అందరికీ రకరకాలైనటువంటి ఫుడ్ హాబీస్ ఎలా అయితే ఉన్నాయో, మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే ఉదయాన్నే చాలామంది హోటల్లో ఇడ్లీ లేకపోతే దోశ ఉప్మా ఇలాంటి మనం తింటూ ఉంటాం, లేకపోతే నార్మల్గా పూరి. సో ఇదే బ్రేక్ఫాస్ట్ మనం ఢిల్లీ కనుక వెళితే, వాళ్ళు ఉదయాన్నే లెగిసిన దగ్గర నుంచి షోలాపూరి అని లేకపోతే చపాతి అని, సో ఇలాంటి వాళ్ళు తింటూ ఉంటారు. ఎలా అయితే మనకి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్స్లో మనకి తేడా ఉంటుందో మిత్రులారా, అలాగే ఈ యొక్క తబలా శైలిలో కూడా మనకి తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది? తిరకెట్లో ఏంటంటే ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్లో ఉదాహరణగా తీసుకొచ్చి చెప్పారు అని మీకు. సో మిత్రులారా, ఇలా ఏంటంటే మనకి రకరకాలైనటువంటి ఇలా కొన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా అయితే ఉన్నాయో, ఎవరి ప్రాంతానికి తగ్గట్టుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క తబలా విషయంకి వచ్చేసరికి, అతి పురాతనమైనది మొట్టమొదటిగా వాయించిన ఘరానా ఏంటంటే ఢిల్లీ ఘరానా. అసలు ఢిల్లీ ఘరానా అంటే ఏంటంటే మిత్రులారా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. తిరకిట అనే శబ్దాన్ని మనం ఇక్కడ చూడండి, తీ అంటే ఈ ప్లేస్లో మధ్య వెళ్తో తీ, రా అంటే చూపుడు వెళ్తో కట్టగా కరిని మధ్యలో రా, కీ అంటే ఈ డగ్గా మీద కీ, టా అంటేనేమో ఈ యొక్క ఉంగరం వెళ్తే మధ్యలో తీసుకొచ్చి టా. సో తీ రా కీ టా, ఇది ఢిల్లీ ఘరానాలో మనం వాయించే తిరకిట అనేది మూడు వేళ్లతో మనం వాయిస్తున్నాం. సో తీ అంటే మధ్యవేలు, రా అంటే చూపుడు వేలు, కా అంటే డగ్గ, టా అంటే ఈ యొక్క ఉంగరం వేలు అనేది రింగ్ ఫింగర్ అనేది మనం వాయిస్తున్నాం.
ఇప్పుడు బెనారస్ ఘరానాలోకి పంజాబీ ఘరానాలోకి వచ్చేసరికి వాళ్ళు వాయించే విధానం ఎలా ఉంటుందంటే ఈ రెండు వేళ్ళు ఒకవేళగా ఈ ఒక్క వేలు ఒకవేళగా వాళ్ళు వాయిస్తారు. కొంతమంది కొన్ని కొన్ని ఘరానాల్లో అంటే అది ఏ ఘరాన అనేది నాకు ప్రత్యేకించి తెలియదు, సో ఈ మూడు వేళ్ళు కలిపి ఒకవేళగా ఈ ఒక్క వేలుని కలిపి ఒకవేళగా వాయిస్తూ ఉంటారు. సో అలా ఆ విధంగా తబలాల్లో వాళ్ళు ఎవరైతే ఒకప్పుడు ఢిల్లీలో వచ్చి అందరూ ఢిల్లీ ఘరానా నేర్చుకుని వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కలకత్తా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు బెనారస్ ఘరానాని పెట్టుకున్నారు. కొంతమంది లక్నో నుంచి ఢిల్లీలో నేర్చుకున్నాడు వాళ్ళు లక్నోకి వెళ్ళి వాళ్ళ ప్లేస్లో లక్నో ఘరానా లక్నో బాజ్ ఘరానా అని చెప్పి పెట్టుకున్నారు. ఇలా వాళ్ళ వాళ్ళ యొక్క కొత్త స్టైల్ అనేది ఈ యొక్క తబలాలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇది మిత్రులారా, సో ఈ తిరికిట అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనమైతే ఢిల్లీ ఘరానాలో తిరికిట ఇలా వాయిస్తాం, సో వాళ్ళు బెనారస్ ఘరానాలో తిరికిట ఇలా వాయిస్తారు. సో తిరికిట ఇలా అయినా వాయించుకోవచ్చు, తిరికిట ఇలా అయినా వాయించుకోవచ్చు. సో ఇప్పటి వరకు కొంతమంది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్లో వాటిల్లో చూసి తిరికిట అనేది కొంతమంది ఏమో ఇలా అంటే ఈ రెండు వెళ్తావు తి సింగిల్ వెళ్తావు రా ఏ వెళ్తో కి ఏ వెళ్తో రెండు వెళ్తో ట ఇలా కొంతమంది మూడు కలిపి తిరికిట ఇలా తిరకిట తక్కువ ఇలా కూడా వాయించేవాళ్ళు ఉన్నారు. సో నేనేమంటానంటే ఏది కరెక్టు, రెండు వేళ్ళతో వాయించేది కరెక్టా, మూడు వేళ్ళతో వాయించేది ఈ మూడు ఒకవేళ కలిపి వాయించేది కరెక్టా, లేకపోతే ఈ త్రీ ఫింగర్స్తో కలిపి వాయించేది కరెక్టా అంటే అన్నీ కరెక్టే, ఇది తప్పు అంటానికి లేదు. ఎందుకంటే మనం ఏది వాయించినా తిరికిట అనేది మనం స్పష్టంగా అక్షరాలు అనేవి పరకాలి. ఢిల్లీ ఘరానా కరెక్టు, బెనారస్ ఘరానా తప్పు, లేకపోతే అజ్రడ ఘరానా తప్పు అని చెప్పేసి అనడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా ఆ యొక్క శబ్దాన్ని ఆ యొక్క ఫింగరింగ్ పొజిషన్ అనేది మిత్రులారా ఎవరికి వాళ్ళు సెట్ చేసుకున్నారు, వాళ్ళకంటే సొంత ఘరానాని నిర్మించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పద్మవిభూషణ్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు ఆయన పంజాబీ ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆయన అన్ని రకాల ఘరానా ప్లే చేస్తారు, ఢిల్లీ ఘరానా ప్లే చేస్తారు, లక్నో ఘరానా ప్లే చేస్తారు, బెనారస్ ఘరానా ప్లే చేస్తారు, పంజాబీ ఘరానా కూడా ప్లే చేస్తారు. ఒకనొకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే నేను ఢిల్లీ ఘరానా సంబంధించినట్టు, సో నేను ఢిల్లీ ఘరానా మాత్రమే వాయించాలి, సో నువ్వు లక్నోబాద్ ఘరానా సంబంధించిన వాడివి నువ్వు లక్నోనే వాయించాలి. సో ఇలాంటి భేదాలు ప్రజల్లో ఉండేవి ఒకనొకప్పు దశలో. సో ఈరోజు ఏంటంటే అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే అందంగా ఉందో అది అనేది తీసుకొని వాయించడం అనేది జరుగుతుంది మిత్రులారా. సో నేనేం చెప్తానంటే తిరికిట అనేది ముందు మీకు స్పీడ్ రావాలంటే ఏ స్పీడ్ మీకు రావాలనుకున్నా కూడా అది మీరు ముందు మీ నోటికి అనేది మీరు క్లియర్గా చెప్పగలగాలి. అలా తర్వాత తర్వాత అన్నారనుకోండి మీకు రాదు, తిరకిట 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 తి రా కి టా అంటే టి రా కి టా. సో ఢిల్లీ ఘరానా స్టైల్కి వచ్చేసరికి టి రా కి టా ఇలా అయినా వాయించుకోవచ్చు, లేదు పంజాబీ ఘరానా స్టైల్లో చెప్పాలంటే ఇలా అయినా కానీ టి రా కి టా తీరా కేట 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 తీరా కేట. సో ఢిల్లీ స్టైల్లోకి వచ్చేసరికి తీరా కేట 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 తీరా కేట. సో కొంతమంది ఏం చేస్తారని తెలియక తిరకిట ఇలా కూడా అంటే తి రా కే టు ఇలా వాయించేవాడు కూడా ఉన్నారు. అంటే మూడు వేళ్ళు ఉపయోగించకుండా ఈ రెండు ఉపయోగించకుండా తిరకిట 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 ఇలా కూడా రాక వేరే ఒక విధానంలోకి డైవర్ట్ అయిపోయి ఇలా రెండు వాయులతో వాయించే వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఫైనల్గా ఏంటంటే మీరు ఎలా వాయించాలంటే తిరకిట అనే శబ్దం అనేది మనకు పర్ఫెక్ట్గా రావాల్సి ఉంటుంది మిత్రులారా. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే లెసన్ ఏంటంటే ఇప్పటి వరకు నేను మీకు ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చాను మిత్రులారా, మీ అందరికీ విషయం తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం చెప్పబోయే లెసను
ఈ యొక్క తిరిగిట మీకు బాగా రావడానికి ఒక మంచి కాయిద అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అది ఎలా ఉంటుందంటే ధాతి ధాతిల కిట్టు తకు తీర కిట్టు ధాతి తాజే తీనా తీనా తాతి తాతిల కిట్టు తకు తీర కిట్టు ధాతి తాగే ధాతి ధాతిల కిట్టు తకు తీర కిట్టు ధాతి తాగే. సో నేనైతే ఇక్కడ మీకు మూడు వేళ్ళే యూజ్ చేస్తున్నా, త్రీ యూజ్ చేస్తున్నా, ఈ రెండు ఇలా ఉపయోగించట్లా మూడు యూజ్ చేస్తున్నాను. ధాతి ధాతిల కిట్టు తకు తీర కిట్టు ధాతి తాగే తీనా తీనా తాతి తాతిల కిట్టు తకు. మిత్రులారా, ఇది అద్భుతమైనటువంటి లెసను. సో దీని అక్షరాలు ఏంటనేది నేను మీకు తాళం వేసి చూపిస్తాను. ఎలా అంటే చూడండి, ధాతి ధాతి రకిటు తకు తిర కిటు ధాతి ధాగే తీనా కీన తాతి తాతి రకిటు తకు తిర కిటు ధాతి ధాగే ధీనా ఘీన. సో మిత్రులారా మళ్ళీ చూపిస్తున్నాను, ఇది కూడా ఒక విధానం తాళం వేయడంలో. సో కొంతమంది మనం తాళం వేసేది తప్పు విధానం అనుకుంటున్నారు. సో ఇలా ఎందుకు వేస్తాము అంటే ప్రేక్షకులకు వీక్షకులకు మన ఎదురుగా కూర్చునే వారికి గురువులు ఇలా చూపిస్తారు. ఎందుకని, సో అక్షరాలు అనేవి కనబడడం కోసం అని చెప్పేసి. అక్షరాలు కనబడడం కాదు, ఎన్ని అక్షరాలు లెక్కించారు అని చూపించడం కోసం అనేది చూపించే విధానం. ధాతి ధాతి రకిటు తకు తిర కిటు ధాతి ధాగే తీనా కీనా తాతి తాతి రకిటు తకు తిర కిటు ధాతి ధాగే ధీనా ఘీన. మిత్రులారా మీరు రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆటోమేటిక్గా మీరు ఒక్కసారి వింటే చాలు ఈ లెసన్ అనేది వాయించవచ్చు. సో ఎలా వాయించాలో చూపిస్తాను చూడండి. సో ధాతి ధాతి ధాతిర కిట్టు తకు తిర కిటు. సో ధాతి స్లోగా చూపిస్తాను చూడండి. ధా, సో ధా అంటే ఇలా ధా, తిద్ అనేది ఈ మధ్యలో తిద్. సో ధా తిద్ వెయిట్ పడాలి ఇక్కడ. నెక్స్ట్ ధా తీర కిటు తకు తీర కిటు ధా తీర కిటు తకు తీర కిటు. సో ధాతి ధా తీర కిటు తకు తీర కిటు. నెక్స్ట్ ధాతి దాగే తీనా కీనా ధాతి దాగే తీనా కీనా. నెక్స్ట్ తాతి తాతిర కిటు తకు తీర కిటు. సో తాతి తాతిర కిటు తకు తీర కిటు ధాతి ధాగే ధీనా గీనా. సో ఇక్కడ తాతి తాతిర కిటు తకు తీర కిటు ధాతి ధాగే ధీనా గీనా. సో ఇది మిత్రులారా ఎలా వాయిస్తాం మనం, ధాతి ధాతి రకిటు తకు తీర కిటు ధాతి ధాగే తీనా కీనా తాతి తాతి రకిటు తకు తీర కిటు ధాతి ధాగే ధీనా. మిత్రులారా ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
తెరకిట శబ్దం మనం పర్ఫెక్ట్గా వాయించాలంటే ముందుగా మనకి మన నోటితో క్లియర్గా చెప్పడం అనేది రావాలి. ధాతే ధాతే రకిట్ తక్ మింగకూడదు అక్షరాలు ఎక్కడ. ధాతే ధాతే రకిట్ తక్ తే రకిట్ ధాతే ధాగే తీనా కీనా తాతే తాతే రకిట్ తక్ తే రకిట్ ధాతే ధాగే ధీనా ఘీనా ధాతి ధాతర కిట తగ్గు తిరగడు ధాతిద్దాగే తీనాకీన తాతి తాతర కిట తగ్గు తిరగడు ధాతిద్దాగే ధీనాగీన ధాతి దాతర గిడ తాతరికడు ధాతిద్దాగే తీనాకీన తాతి తాతర గిడ తాతరికడు ధాతిద్దాగే ధీనాగీన దాతి దాతర గిడ తాతరికడు ధాతిద్దాగే తీనాకీన తాతి దాతర గిడ తాతరికడు ధాతిద్దాగే ధీనాగీన. మనం ఎంత బాగా చెప్పగలుగుతామో అంటే మనం తబలా మీద వాయించేది ఏంటంటే మన మనసులో ఉన్న భావాన్ని మనం ఎలా అయితే చెప్తున్నామో సో దాన్నే మనం తబలా మీద వాయిస్తున్నాం కాబట్టి మనం పర్ఫెక్ట్గా చెప్పాలి. సో ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో ఎవరికైతే సందేహాలు ఉన్నాయో సో వాళ్ళ యొక్క సందేహాలు అనేవి నివృత్తి చేయడం కోసం అని చెప్పేసి ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. సో మీరు తిరగట వాయించాలంటే ఫస్ట్ ఈ పొజిషన్ చూడండి, పర్ఫెక్ట్గా మీ యొక్క ప్రతి ఒక్క వేలు తిన్నగా ఉండేలా చూసుకోండి, డగ్గ కూడా పర్ఫెక్ట్గా. సో ధా తిద్ ధా తేరా కిట్టు తక్కు తేరా కిట్టు ప్రతి వేలు కూడా మధ్యలో పడేలాగా చూసుకోండి స్ట్రైట్ పొజిషన్లో. ధాతే ధాతే రకిటు తక్కు తేరా కిట్టు ధాతే భాగే తీనా తీన తాతే తాతే రకిటు తక్కు తేరా కిట్టు ధాతే భాగే ధీనా ఘీనా రాలేదు సరిగ్గా, ఇంకా స్లోగా చేయండి. ధా తిద్ ధా తేరకిట్టు తక్కు తేరకిట్టు ఇది కూడా ఇంకా స్లోగా కావాలి. ధా తిద్ ధా తీ రా తీ టు తా కో తీ రా తీ టు ధా తిద్ ధా ఘే తీ నా నా. సో మిత్రులారా ఇలా ఒక్కొక్క అక్షరాన్ని వన్స్ మీరు పర్ఫెక్ట్గా తాళం వేయగలిగితే కరెక్ట్గా వాయించగలిగితే చెప్పి అప్పుడు మీరు ఒక్క నిమిషంలో ఏ లెసన్ అని నేర్చుకోవచ్చు. మనకేంటంటే ఆవేశంలో త్వరగా వాయించారు త్వరగా నేర్చేసుకోవాలని చెప్పేసి మనం ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది మంచిదే కానీ మిత్రులారా మనకి పర్ఫెక్ట్ వే అనేది మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్పీడ్ అవ్వచ్చు. సో మిత్రులారా లాస్ట్గా ఇంకొకసారి మీకు వాయించి వినిపిస్తాను. దానికన్నా ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల మనకి ఈ లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఒకటి తెరుస్తూ వస్తున్నారు బట్ విద్యా సంస్థలకి అంటే స్కూల్స్ కాలేజెస్కి ఎప్పుడు తెరుస్తారో మనకి పెద్ద ఐడియా లేదు. సో గవర్నమెంట్కి కూడా ఒక ప్రాపర్ ఐడియా లేదు. ఏదో సెప్టెంబర్ నెల అంటున్నారు కానీ అది కూడా మరి రోజు కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరి అది ఇంకా మిగతా వాటికి పర్మిషన్స్ ఇచ్చినా సో విద్యా సంస్థలకి పర్మిషన్స్ నాకు తెలిసి ఇవ్వకపోవచ్చు. ఇస్తే ఓకే, ఎందుకంటే పాపం చాలామంది టీచర్స్ సఫర్ అవుతున్నారు, అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లల్ని పెద్దగా ఇంట్లో చూసుకోలేక అంటే ఐ మీన్ చాలామంది ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో నేను చెప్పేదండి మిత్రులారా ఈ తబలా కోర్స్కి వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు వివరాలు ఏంటండి అని. ఆన్లైన్ ద్వారా మీరు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మిత్రులారా. ఎలా అంటే మీ దగ్గర ఒక టచ్ ఫోన్ ఉంటే చాలు చక్కగా మీరు. నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే నేను మీకు చాలా త్వరగా ఏదైనా అలా సింపుల్ టెక్నిక్స్తో చాలా ఫాస్ట్గా మీరు లైట్ మ్యూజిక్ అయినా లేకపోతే ఎవరైనా కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ మిత్రులారా నేను మీకు చక్కగా నేర్పించగలను. సో స్క్రీన్ పైన కనిపించే మన నెంబర్కి మీరు కాల్ చేయండి, చేస్తే మీకు అనుకూలమైన టైంలో సో మీరు ప్రపంచ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా నేను మీకు ఈ తబలా ఆన్లైన్ క్లాసెస్ సో ఇలాగే క్లియర్గా ఇలా చక్క తబలా పెట్టుకొని మీకు ఇలా ఫేస్ టు ఫేస్ లైవ్ క్లాస్ అనే చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కీబోర్డ్, నెక్స్ట్ వచ్చేసరికి గిటార్. సో చాలామంది ఎప్పటి నుంచో గిటార్ లెసన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మిత్రులారా. సో ఆ గిటార్ లెసన్స్ కూడా అతి త్వరలో నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం మిత్రులారా మనకి తబలా వీడియోస్ కేవలం యూట్యూబ్లోనే కాకుండా నా ఫేస్బుక్ అకౌంట్ ఉంది. సో ఆ మధుబాబు దేవ్ వరపు అనే ఫేస్బుక్ అకౌంట్ మనకు ఉంది. సో దానిలో మీరు నాకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు, నేను తబలాలో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశాను అనేది.
నెక్స్ట్ నా యొక్క రీసెంట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. సో మధుబాబు దేవ్ వరపు అని చెప్పేసి మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మిత్రులరా మన సబ్స్క్రైబర్స్ అన్న మీరందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వండి. సో దానిలో కూడా ఇక్కడ నుంచి నేను వేరే అంటే ఇక్కడ చెప్పని వీడియోస్ కొన్ని నేను మీకు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చెప్పడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కూడా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని నేను మీకు తెలియజేస్తాను. అట్ ద సేమ్ టైం ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది, సేమ్ మధుబాబు దేవర్పు. సో ఈ ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని ట్విట్టర్ అకౌంట్ని మీరు ఫాలో అవ్వచ్చు మిత్రులారా. సో తద్వారా ఏంటంటే మనం చేసే ఏ వీడియోని మీరు మిస్ అవ్వకుండా మీరు చక్కగా చూడొచ్చు, మీరు నేర్చుకోండి. సో ఈ యొక్క సంగీతం పాఠాలని మీరు అనేక మందికి షేర్ చేయండి మిత్రులారా. ముఖ్యంగా ఏది చేసినా చేయిపోయినా ఈ యొక్క కరోనా టైంలో మిత్రులారా మీరందరూ చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా. నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో మీకు తబలా అన్బాక్సింగ్ ఉంటుంది. అంటే నేను బెనారస్ నుంచి ఇంచుమించుగా ఒక 5-6 తబలా సెట్లు నేను తెప్పిస్తున్నాను. సో మన ప్రేక్షకులందరికీ చూపించాలన్న ఉద్దేశంతో రకరకాల డిజైన్స్తో రకరకాల మోడల్స్తో తబలా సెట్లు వచ్చినాయి. సో కొంతమంది చర్చెస్లో కొంతమంది పర్సనల్గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఆ బిజినెస్ అయితే చేయట్లేదు కానీ ఎవరికైతే కావాలనుకున్నారో వారికి ఇలాంటి మంచి క్వాలిటీ ఉన్న తబలా సెట్లు తెప్పించమని చాలామంది అడుగుతున్నారు మిత్రులారా. సో అందు గురించి అని చెప్పేసి మంచి తబలా సెట్లు మనం తెప్పించడం జరుగుతుంది. సో అన్బాక్సింగ్ వీడియోస్ అనేవి మీకు వస్తే తప్పనిసరిగా మీరు వాటిని వీక్షించండి. సో మీకు కూడా ఎవరికైనా కావాల్సి వస్తే సో మీరు నాకు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కనుక మీరు 9391275898 అన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే సో మీకు కూడా కావాలనుకుంటే కరెక్ట్గా అన్ని కొరియర్లో మీ ఇంటికే వచ్చేస్తాయి మిత్రులారా. ఇది దీనికి సంబంధించినటువంటి లాస్ట్గా ఒకసారి మీకు తాళమే చూపిస్తాను. ధాతే ధాతే రకెటు తకుతే రకెటు ధాతే దాగే తీనా కీనా తాతే తాతే రకెటు తకుతే రకెటు ధాతే దాగే ధీనా ఘీనా ఎలా వాయించాలి? ధాతే ధాతే రకెటు తకుతే మిత్రులారా ఈ యొక్క వీడియోని వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు. శుభదినం, అందరికీ నమస్కారం.